हेलो अंडी, वेलकम टू तेलुगु ऑफिसर्स चैनल। मनं चूस्ते रीसेंट गा मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवेज अन्नटुवंटिदि रोड एक्सीडेंट्स इन इंडिया 2022 अने ओक रिपोर्ट निच्चिंदि। अंटे भारत देशंलो रोड प्रमादालु एला जरुगुतुन्नायि, एन्नि जरुगुतुन्नायि, ए रीजन्स वल्ल जरुगुतुन्नायि अन्नट्टुगा डीटेल्ड गा ओक रिपोर्ट इच्चिंदि। దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం। చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2022 అనే ఒక నివేదికనిచ్చింది। ఇందులో భాగంగా ఏంటి, 2022 కు సంబంధించి ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పూర్తి డీటెయల్స్ ఇచ్చిందన్నమాట। ఇందులో చూడండి, 461312 రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి మన స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ లో। అయితే అందులోకి వచ్చేసరికి చూడండి, 168491 మంది మరణించారు, 443366 మందికి గాయాలయ్యాయి। అయితే ఇంతకు ముందుతో పోలిస్తే, అంటే 2021 తో పోలిస్తే యాక్సిడెంట్స్ 11.9% పెరిగాయి, ఫెటాలిటీస్ అంటే మరణాలు అనేవి 9.4% పెరిగాయి, 15.3% ఇంజురీస్ అనేవి పెరిగాయి। అయితే ఈ రిపోర్ట్ కి సంబంధించి మనం మొత్తం రిపోర్ట్ చదవక్కర్లేదు, మొత్తం ఒక 7 పాయింట్స్ చదివితే మనకి చాలు। ఏంటి ఆ 7 పాయింట్స్ చూద్దాం। చూడండి, రోడ్డు ప్రమాదాలకు మెయిన్ రీజన్ వచ్చేసరికి ఓవర్ స్పీడింగ్। 2022 లో మొత్తం రోడ్ యాక్సిడెంట్స్ లో 72.3% ఓవర్ స్పీడింగ్ వల్లే జరిగాయి, అందులో 71.2% టోటల్ డెత్స్ లో ఈ ఓవర్ స్పీడింగ్ ఏ రీజన్, అలాగే టోటల్ ఇంజురీస్ లో 72.8% కి ఈ ఓవర్ స్పీడ్ అన్నటువంటిదే రీజన్। అయితే ఇక్కడ మనం చూస్తే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే గనక రోడ్ యాక్సిడెంట్స్ ఈ ఓవర్ స్పీడ్ వల్ల 12.8% పెరిగాయి, అలాగే డెత్స్ అనేవి 11.8% పెరిగాయి ఓవర్ స్పీడ్ వల్ల, అలాగే ఓవర్ స్పీడ్ వల్ల ఇంజురీస్ అనేవి 15.2% పెరిగాయి। అయితే సెకండ్ రీజన్ వచ్చేసరికి రాంగ్ సైడ్ లో డ్రైవ్ చేయటం అన్నమాట। ఇది సెకండ్ హైయెస్ట్ కాజ్ మనం చూస్తే ఈ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ లో। చూడండి, 4.9% యాక్సిడెంట్స్ అనేవి రాంగ్ సైడ్ లో డ్రైవ్ చేయటం వల్లే జరిగాయి। సెకండ్ రీజన్ వచ్చేసరికి ఎక్కువ యాక్సిడెంట్స్ స్ట్రైట్ రోడ్స్ కే జరిగాయి। చూడండి, డేటాలో మనం చూస్తే 67% యాక్సిడెంట్స్ అనేవి స్ట్రైట్ రోడ్స్ మీదే జరిగాయి। మనం చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏవైతే కర్వ్డ్ రోడ్స్ కి సంబంధించి జరిగి ఉంటాయో దానికన్నా 4 రెట్లు ఎక్కువగా స్ట్రైట్ రోడ్ మీదే యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి। చూడండి, 13.8% మొత్తం ఈ యాక్సిడెంట్స్ వల్ల జరిగాయి। నెక్స్ట్ మూడవది వచ్చేసరికి హిట్ ఫ్రమ్ బ్యాక్ అంటాము, అంటే వెనకాల నుంచి వచ్చి గుద్దేసి వెళ్లిపోవటం అన్నమాట। సో అలాంటివి మనం చూస్తే హిట్ ఫ్రమ్ బ్యాక్ అనేసి పిలుస్తూ ఉంటాము। ఇవి టోటల్ కొలిజన్స్ లో 21% నమోదయ్యాయి, మొత్తం 16.9% ఇవి రీజన్స్ గా ఉన్నాయి। చూడండి, హిట్ ఫ్రమ్ బ్యాక్ అన్నటువంటిది హెడ్ ఆన్ కొలిజన్, అదర్స్ హిట్ ఫ్రమ్ సైడ్, హిట్ అండ్ రన్, రన్ ఆఫ్ రోడ్, వెహికల్ ఓవర్ టర్న్ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ విత్ పార్కింగ్ వెహికల్, ఇలాగా వివిధ రకాల రీజన్స్ తో రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి। అందులో ఎక్కువగా మనం చూస్తే హిట్ ఫ్రమ్ బ్యాక్ అన్నటువంటిది। తర్వాత మనం చూస్తే క్లియర్ డే అంటే ఏంటి, మబ్బు ఉంది, మంచు ఉంది, ఇలాంటి రీజన్స్ వల్ల జరిగే యాక్సిడెంట్స్ కన్నా నార్మల్ రోజుల్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి। చూడండి, 3/4 ఆఫ్ యాక్సిడెంట్స్ ఇలా సన్నీ వెదర్ లేదంటే క్లియర్ వెదర్ ఉన్నప్పుడే జరిగాయి। అందులో మనం చూస్తే రెయిన్, ఫాగ్, అలాగే హెయిల్ వీటన్నింటిలో జరిగే యాక్సిడెంట్స్ కేవలం 16.6% మాత్రమే ఉన్నాయి 2022లో, కానీ క్లియర్ వెదర్ ద్వారా జరిగిన అంటే క్లియర్ వెదర్ ఉన్నప్పుడు జరిగినవే మిగతా శాతం అంతా కూడా। చూడండి, సన్నీ ఆర్ క్లియర్ వెదర్, రెయినీ, ఫాగీ, హెయిల్, అదర్స్. నెక్స్ట్ చూడండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగింది 2-వీలర్స్ కి సంబంధించి, డెత్స్ కూడా 2-వీలర్స్ కి సంబంధించి హైయెస్ట్ నెంబర్ అనేది రికార్డ్ అయింది। చూడండి, 63115 యాక్సిడెంట్స్ 2-వీలర్స్ కి సంబంధించి జరిగినవే, అయితే దీనివల్ల 25228 మంది చనిపోయారు। అయితే దాని తర్వాత కార్స్, అలాగే పెడెస్ట్రియన్స్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి। చూడండి, మొత్తం 29005 యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి, ఇందులో 10174 మంది చనిపోయారు కార్స్ కి సంబంధించి। అదే పెడెస్ట్రియన్స్ కి సంబంధించి చూడండి, 20513 యాక్సిడెంట్స్ జరిగితే అందులో 10160 మంది మరణాల పాలయ్యారు। నెక్స్ట్ చూడండి, హైయెస్ట్ ఫెటాలిటీ రేట్ అంటే మరణాల రేటు హైయెస్ట్ సిక్కిం లో ఉంది। చూడండి, సిక్కిం, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, అయితే లోయెస్ట్ చూసేసరికి లద్దాఖ్ మరియు దమన్ దయ్యూ, ఇందులోకి వచ్చేసరికి 0 ఫెటాలిటీస్ అంటే 0 మరణాలు అనేవి నమోదయ్యాయి। అయితే ఫెటాలిటీస్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, పర్ 10,000 వెహికల్స్ కి ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి అన్నట్టుగా, అందులో సిక్కింకి వచ్చేసరికి 17, అయితే యూటీ అయినటువంటి లద్దాఖ్ మరియు దమన్ దయ్యూ వీటిలోకి వచ్చేసరికి 0, మొత్తం ఆల్ ఇండియాలోకి వచ్చేసరికి 5.2। చూడండి,
ఆల్ ఇండియా వచ్చేసరికి 5.2 యావరేజ్ గా ఈ ఫెటాలిటీ రేట్ అన్నటువంటిది ఉంది. చివరిగా మనం చూస్తే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే తమిళనాడు. తమిళనాడులో 64,105 టోటల్ యాక్సిడెంట్స్ జరిగాయి. అంటే ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 15.1% ఇప్పుడు ఈ యొక్క యాక్సిడెంట్స్ రేట్ అనేటటువంటిది పెరిగింది. అయితే ఇప్పుడు మన భారతదేశంలో 2022కి సంబంధించి నమోదైన మొత్తం యాక్సిడెంట్స్ లో 13% తమిళనాడులోనే జరిగాయి. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వచ్చేసరికి కేరళ ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో చూడండి 54,432 యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. చూడండి తమిళనాడు మొదటి స్థానంలో ఉంది, మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో, కేరళ మూడవ స్థానంలో, యూపీ నాలుగవ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది 2022కు సంబంధించి భారత్ లో రోడ్డు ప్రమాదాల గురించిన నివేదిక గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.